అశోక్ కొత్తగా బైక్ కొనుక్కున్నాడు. ఒక కాఫీ షాప్ ముందు బైక్ పార్క్ చేసి లోపలికెళ్ళి కాఫీ తాగి తిరిగొచ్చి చూసేసరికి అతని బైక్ అక్కడ లేదు. అయ్యో నా బైక్, నా బైక్ ఏది అని అనుకుంటూ ఇటు అటు చూస్తున్నాడు. ఇంతలో వంశీ అక్కడికి వచ్చాడు. ఏమైంది సార్? అరే కొత్త బైక్ సార్, ఎవరో కొట్టేసిండు. అవునా? పోతే పోయింది, ఏం పర్లేదు. మీ బైక్ ఇన్సూరెన్స్ ఉంది కదా, మొత్తం పైసలు వాళ్లే ఇస్తారు. అయ్యో నా బండికి ఇన్సూరెన్స్ లేదు సార్. అయితే మీ బండి పోయినట్టే, మీ పైసలన్నీ పోయినట్టే అని గుండె పట్టుకున్నాడు. ఏంటి సార్, హార్ట్అటాక్? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా మీకు? హెల్త్ ఇన్సూరెన్సా? లేదు సార్. లేదా? అయితే హాస్పిటల్ ఖర్చులకి మీ ఆస్తులన్నీ అమ్ముకోవాలి. ఆస్తులన్నీ అమ్ముకోవాలా అని గుండె పట్టుకుని అలాగే చచ్చిపోయాడు. అతని భార్య అతని మీద పడి ఏడుస్తోంది. అని ఏడుస్తోంది. ఊకో అమ్మా, ఊకో, అయిందేదో అయిపోయింది. మీ ఆయనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఆ వచ్చే డబ్బులతో మీరు బతకొచ్చు. ఆయనకి లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదయ్యా. లేదా? ఇక మిమ్మల్ని దేవుడే కాపాడాలి. చూసిరు కదా, ఇతని పేరు అశోక్, ఇతని వయసు 24 ఏండ్లు. ఆయన ముందు ఆ బైక్ ఇన్సూరెన్స్ చేయిస్తే హార్ట్ అటాక్ వచ్చేది కాదు, పోనీ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా చేయిస్తే బతుకుండేవాడు. పోనీ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నా చేయిస్తే అతని ఫ్యామిలీ అయినా బాగుండేది. గది లేదు, మీరు మాత్రం అట్లా చేయకండి. వెంటనే మీ దగ్గరలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీకి పోయి మీ ఇన్సూరెన్స్ చేయించండి. అరే జల్దీ పోదాం పారా, ఇన్సూరెన్స్ చేయిద్దాం.